వ్యవహరించారు అనేది ప్రజల్లోకి బలంగా పోయింది ప్రజలు బలంగా విశ్వసించారు దాని గురించి టూ ఒపీనియన్స్ లేవు జరిగి ఉండవలసిన పరిణామం కాదు అటువంటి కనీసం అట్లా జరుగుతా అట్లా వ్యాప్తి చెందుతూ ఉంది అని ఆయన మరి దృష్టికి ఎవరన్నా తీసుకెళ్లారో తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళినా ఆయన రెక్టిఫికేషన్కి స్టెప్స్ తీసుకున్నాడో లేదో తెలియదు కానీ ఎంతో కొంత కారణమైంది అని ప్రజలైతే నమ్ముతా ఉన్నారు ఎందుకంటున్నానంటే ఒక వర్గాన్ని టార్గెట్ చేసే అమరావతి అనే రాజధానిని తీసేసి మూడు రాజధానులను ప్రకటించారు అది కూడా ఆయన చాలా కీలక పాత్ర అంటారు దాని మీద మీరు ఏమంటారు ఆ రోజున కూడా నేను కమిషన్ ముందు కానీ దాన్ని కానీ ఒక ఇండివిజువల్గా నా అభిప్రాయం అనిపించింది కృష్ణా గుంటూరు మధ్యలో రాజధానిని ఉంటే న్యాచురల్ గ్రోత్ కృష్ణా గుంటూరు మంగళగిరి తెనాలి ఇవన్నీ న్యాచురల్ గ్రోత్లో ఒక మహాపట్నం కింద డెఫినెట్గా కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా స్టేట్ డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ మనం ఎప్పుడు దాన్ని మనకి ఇష్టం లేదు అని మీరు గుర్తెచ్చుకోండి ఎంత రాజకీయమైన విభేదాలు ఉన్నా ఎంత పాలసీస్లో ఎంత తేడా ఉన్నా రాష్ట్ర అభివృద్ధికి పనికి వచ్చే పనులని ఎక్కడా కూడా అవి ఆయన సామాజిక వర్గం వాళ్ళు చేస్తున్నారా ఇంకో సామాజిక వర్గం వాళ్ళు చేస్తున్నారా వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారా ఎప్పుడూ ఆయన ఆలోచించలేదు అన్ని వర్గాలు సంగీతంగా ఆయన స్టేట్ గ్రోత్ అనేది అది మనకు ముఖ్యం రాజకీయాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటే వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి శర్మ చాలా తీవ్రంగా విమర్శలు చేశారు ఇప్పటికి కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు జగన్ నిజంగానే వివేకానంద రెడ్డి హత్య చేసిన వాళ్ళని ఆయన కాపాడారు అని చెప్పి మీరు నమ్ముతున్నారు మీకు వివేకానంద రెడ్డితో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అవునా కదా నడిపారు సార్ రూమ్మేట్స్ రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు నేను మేము రూమ్మేట్స్ దాంట్లో చాలా సన్నిహిత సంబంధాలు నేను 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 చాలా బాధపడ్డాను వే ఇప్పుడు చంపటం వేరు చంపిన విధానం వేరు రాజకీయాల్లో కానీ వ్యక్తిగతంగా అవి ఉన్నాయి కానీ స్పాట్లో కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి బట్ ద వే హీ వాజ్ కిల్డ్ ఆయన్ని దారుణంగా హింసించి వివేకానంద రెడ్డి లాంటి వ్యక్తికి అటువంటి మరణం అంటే నేను ఊహలో కూడా దాన్ని భరించలేను ఆ విషయంలో వివేకానంద రెడ్డి మరణానికి ఎవరు కారణమైనా సరే వాళ్ళు కఠినానికి కఠినంగా నాకు కనుక వీలుంటే వీలు లేదు కానీ చట్టానికి లోబడి ఉంటాం కానీ నాకు కనుక అవకాశం ఉండి ఇంప్లిమెంట్ చేయగలిగితే వాళ్ళని పూర్వం మధ్యరాత్రి యుగంలో కొన్ని మిడేవల్ టైంలో కొన్ని శిక్షలు ఉండేవి దాన్ని స్థూలం మీద కూర్చోబెట్టడం అని లేకపోతే ఇంకా అటువంటి రకరకాల నూనెలో వేయించడం అని అట్లాంటివి కొన్ని కొన్ని ఉండే ఆ రోజుల్లో అమలు చేసేవాళ్ళు వాటిని ప్రజల్లో భయం సృష్టించడానికి లాండ్ ఆర్డర్ అంటే అటువంటి దానికి కూడా నాకు అవకాశం ఉంటే వాళ్ళని అటువంటి శిక్షలు కూడా వాళ్ళ అర్హులు నేను పూర్తిగా నమ్ముతాను అలాంటి అంత శిక్ష వేయాల్సిన వాళ్ళని జగన్ కాపాడారు అనేది ఇప్పుడు శర్మల గారి వాదన ఆ వాదనతో మీరు ఇప్పుడు డెఫినెట్గా అందులో కొంతమంది ఈ లో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులు దాంట్లో అందులో రహస్యం లేదు అది శర్మల గారు చెప్పాల్సిందో మీరు చెప్పాల్సిందో నేను చెప్పాల్సిందో ఏది లేదు అందులో వాళ్ళు కొంతమంది డెఫినెట్గా చాలా దగ్గర బంధువులు ఒకటే ఫ్యా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అందరూ ఒకటే ఫ్యామిలీ కదా దాన్నే కొత్తగా వచ్చింది కొత్తగా వచ్చింది ఇప్పుడు మా పార్టీ అధ్యక్షురాలతోటి కొన్ని కొన్ని విషయాల్లో ఆవిడ పులివెందులో సంబంధించింది ఆవిడ ఒక్కటి మటుకు నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్మంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగింది అనేది నేను తెలిసి జరిగింది కదా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు అనేది ఆవిడ ఆరోపణ శిక్షించాలి ఉండచ్చు నా నాకంటే ఆవిడకి ఆ విషయాలు ఎక్కువగా తెలుస్తాయి